అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈ మధ్య మనకి సూపర్ మార్కెట్స్లో, ప్రొవిజన్ స్టోర్స్లో ఇలా ఫ్రెష్ ఆప్రికాట్స్ దొరుకుతున్నాయి కదండి, దీంతో మనం హల్వా చేసుకుందాం. దానికి కావాల్సింది ఇక్కడ ఫ్రెష్ ఆప్రికాట్స్ 200 grams తీసుకున్నానండి. దానికి 150 grams బెల్లం అయితే సరిపోతుంది, కొద్దిగా ఇలాచి ఇంకా ఘీ. ముందుగా మనం ఆప్రికాట్స్ని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా స్టిక్కీగా అవుతుంది, కొద్దిగా వాటర్ కూడా వేయచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం గ్రైండ్ చేసుకున్నాక. ఆప్రికాట్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బెల్లంని కొద్దిగా వాటర్లో మెల్ట్ చేసుకుందాం. 1 cup ఆఫ్ వాటర్ తీసుకొని బెల్లంని ఇందులో వేసి మెల్ట్ చేసుకోవాలండి. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే కూడా వడకట్టుకోవచ్చు. మనకి బెల్లం మెల్ట్ అయ్యేలోగా మనం ఆప్రికాట్ పేస్ట్ని వేయించుకుందామండి. కడాయిలో కొద్దిగా ఘీ వేసుకోవాలి. ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఆప్రికాట్ పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆప్రికాట్స్లో కావాల్సినన్ని విటమిన్స్ ఉంటాయండి, అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన డ్రై ఫామ్లో కూడా దొరుకుతాయి కదండి, ఇవి ఫ్రెష్వి, సీడ్లెస్ దొరుకుతాయండి. ఇది మన స్కిన్కి చాలా మంచిది. లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. జనరల్గా మనం డ్రై ఫామ్లో దొరికే ఆప్రికాట్స్తో మనం ఖుబానీ కా మీఠా చేస్తాం కదా, ఐస్ క్రీమ్ లేదా కస్టర్డ్తో తింటాము. ఇది కొద్దిగా డిఫరెంట్గా మనం హల్వా చేసుకుంటున్నాం. మనకి ఆప్రికాట్ పేస్ట్ చక్కగా వేగిపోయిందండి, ఘీ కూడా సపరేట్ అవుతుంది. ఇందులోకి మనం మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేద్దాం. డైరెక్ట్ బెల్లం వేస్తే కొద్దిగా చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి, అందుకే మనం బెల్లంని వాటర్లో మెల్ట్ చేసి ఇలా వేసుకుంటున్నాం. హల్వా సాఫ్ట్గా ఉంటుంది అప్పుడు. ఇందులోకి ఇలాచి ఇంకా జాజికాయ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. ఈ బెల్లం వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఎప్పుడు యాపిల్ జామ్ లేకపోతే అలా కాకుండా ఇలా ఆప్రికాట్స్తో హల్వా కూడా చేస్తే చక్కగా రోటీ లేదా పూరితో చక్కగా తింటారండి. మనం ఈ మధ్య మన రెసిపీస్ అన్నీ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ చేసుకుంటున్నాం. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. ఎవరికైనా హెల్త్ టిప్స్ లేదా కుకింగ్ టిప్స్ కావాలంటే కూడా మీ కమెంట్స్లో అడగచ్చు. ఇంకొద్దిగా దగ్గర పడితే మన హల్వా రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. మన హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆప్రికాట్తో హల్వా చేసుకున్నాం. ఇది బెల్లంతో చేసాం కాబట్టి చాలా హెల్తీ అని చెప్పొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆరోమాకే మనకి చాలా తినాలనిపిస్తుంది. తప్పకుండా ఈ హల్వాను ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.